ఇప్పుడే వేసినా వేసినా రోజు కంటే వారం ఇప్పుడు వేసినా మంగళవారం అది అన్న సముద్రంలో అలలు ఏం యాక్టింగ్ చేసిందా పాయలు పాయలు మమ్మల్ని అందరినీ పాగలు చేసిందన్న అనే యాక్టింగ్కి దండం పెట్టుకోన్న హీరోయిన్ లేక ఏ హీరోయిన్ యాక్టింగ్ చేయదు బ్రో ఎందుకంటే బ్రో ఎంతో హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ పాయల్ రాజ్పూత్ లోకల్ ఎందుకంటే ఆమె చేసిన యాక్టింగ్ ఏ హీరోయిన్ ఒప్పుకోదు ఏ హీరోయిన్ కూడా చేయదు అంత యాక్టింగ్ చేసి మమ్మల్ని మెప్పించింది బ్రో పాయల్ గారు ఆప్కో సలాం లగాదు మేడం ఆప్కో యాక్టింగ్ మేరకు బహు దిల్మే మీరు పైన కాదు మేడం నా గుండెల్లో ఉన్నారు కూడా పాయల్ ఇస్ గుండె అది నా పిల్లరా ఎవడన్నా దాన్ని ముట్టుకుంటే వదులుకోను నా ప్రాణం రాది నా ప్రాణం నేను లవ్ చేసిన పాయల్ని ఎవరు లవ్ చేయదు ఎందుకంటే ఆమె యాక్టింగ్ మెంటల్ మెంటల్ ఎక్కిందన్న సినిమాలో మాత్రం పాయల్ వన్ మ్యాన్ షో ఏడిపోతేసాయి బ్రో ఒక్కొక్క సీన్స్లలో ఏడిపోతేసాయి కానీ ఒకటి ఏంటంటే మంగళవారం సినిమా అనుకున్నట్టు టైటిల్ ప్రకారంగా థియేటర్ గారు కొత్త కాన్సర్టేషన్లు సినిమా మాత్రం మస్తు ఉందన్న ఎవరు మిస్ కాకండి సినిమా మాత్రం సూపర్ అన్న మంగళవారం సినిమా అయితే అదిరిపోయిందన్న చెప్తున్నా కదా ఏం సినిమానా మంగళవారం పాయల్ అందానికి దండం పెట్టాలన్న అసలు మామూలుగా లేదన్నా RX 100తో అంతా చూపించిందంటే ఈ సినిమాతో ఆమెకి జరుగుతాయన్న అలాంటివంతా నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ రివెంజ్ తీసుకున్నారు కదా సార్ ఈ సినిమాతో పాయల్తో మామూలుగా తీసుకోలేదన్న నిజంగా డైరెక్టర్ అజయ్ అన్న మరో ఇటు కొట్టినావన్న RX 100తో ఎంత ఇటు అయితే కొట్టినావో ఈ సినిమా దాని డబల్ ట్రిపుల్ ఇటు కొట్టినావన్న ఈ వారంలో చాలానే చాలా సినిమాలు వచ్చినాయి అన్ని సినిమాల కన్నా మంగళవారం సినిమా చాలా నచ్చిందన్న మంగళవారం సినిమా పక్క ఇటు కొట్టిందన్న బాక్సాఫీస్ ఇటు కొట్టేసింది సో పాయల్ కోసమైనా మీరందరు వెళ్ళి సినిమా చూడండి పాయల్ అయితే అసలు ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది పాయల్ని సో పాయల్ కోసం మంగళవారం సినిమా చూడండి మీరందరూ మంగళవారం సినిమా పోవట్లేదు మైండ్లోంచి నిజంగా ఆ ట్విస్ట్లు ఆ రొమాన్స్ వామ్ము నిజంగా పాయల్ రాజ్పూత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న ఎందుకంటే ఆవిడకంటూ ఒక క్రేజ్ ఉంది అయినా కూడా ఇంత ఒక కంటెంట్ ఉన్న స్టోరీ అని చెప్పి చేయడం అనేది నిజంగా వేరే అనిపించింది నాకు ఆ యాక్టింగ్ ఏందన్న వామ్మో సింగిల్స్కి ఈ సినిమా చాలా అవసరం ప్రతి ఒక్క సింగిల్ ఈ సినిమా డెడికేట్ చేస్తున్నాము సింగిల్స్ మీరు చూడండి మీరు సింగిల్గా ఉన్నందుకు చాలా గర్వపడతారు నిజంగా ఈ సినిమా చూసాక కానీ ఆ తర్వాత జరిగిన ఆ మిస్టరీ అనేది ఉంటుందన్న వేరే లెవెల్ అనిపించింది నాకు థియేటర్కి వెళ్తేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు మీరు ఆ బీజమ్స్ కానీ వేరే లెవెల్ అనిపించింది నాకు భయ్యా ఏమన్నా సస్పెన్స్ భయ్యా వాట్ ఏ కంబ్యాక్ ఆఫ్ అజయ్ భూపతి పాయల్ రాజ్పూత్ RX 100 తర్వాత బెస్ట్ మూవీ సూపర్ సస్పెన్స్ సెకండ్ హాఫ్ అద్దరిపోయింది మామూలుగా లేదు చింపేసిండు పిచ్చ పిచ్చి ఉంది అసలు ఫిలింలో హీరోగా హీరో ఎవరు తెలుసా పాయల్ రాజ్పూత్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ ఇన్ ద ప్రజెంట్ టైం సూపర్ యాక్టింగ్ ఎక్సలెంట్ రోల్ పడింది పాయల్ రాజ్పూత్కి అల్టిమేట్ మూవీ ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది యాక్షన్ కానీ అంతా వేరే ఉంది బాగుంది సినిమా స్టోరీ బాగుంది ఒక 3.5 ఇవ్వచ్చు మూవీ అయితే సూపర్ ఉంది అంటే స్టోరీ చాలా బాగుంది మూవీది మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంది కొత్తగా డిఫరెంట్గా మంచిగా ఉంది స్టోరీ ఎక్కడ బోర్ కొట్టదు ఒక్క చోట కూడా బోర్ కొట్టదు మంచి స్టోరీ వెళ్ళిపోతుంది బాగా అనిపిస్తుంది బీజిఎం సాంగ్స్ స్టోరీ చాలా హైలైట్ ఉంది సినిమా స్టోరీ మాత్రం చాలా హైలైట్ ఉంది బీజిఎం మాత్రం సూపర్ ఉంది ఇంకా సూపర్ ఉంది స్టోరీ సూపర్ ఉంది రేటింగ్ సినిమా అయితే స్టోరీ అయితే చాలా బాగుంది సినిమా నాకు బాగా నచ్చింది నేను మెయిన్ సినిమా చూడని వచ్చింది పాయల్ రాజ్పూత్ గురించి కానీ పాయల్ రాజ్పూత్ గురించి వచ్చిన ఇంకిద్దరు కూడా మంచి సాటిస్ఫాక్షన్ చేసిండ్రు అది ప్రెసిడెంట్ గారు జమీందార్ భార్య ఆమె యొక్క ఆమె నందిత శ్వేత ఈ ముగ్గురు ఇంకా సూపర్ ఉన్నారు నాకు సినిమా బాగా స్టోరీ బాగా చాలా బాగుంది బాగా నచ్చింది సినిమా సినిమాకు రేటింగ్ 5/4.5 సినిమా స్టోరీ చాలా బాగుంది సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ మంగళవారం అంటే భయపడతా అందరూ నేను భయపడను నేను అస్సలు భయపడ ఎందుకంటే అసలు మంగళవారం అంటే నాకు ఒక లైఫ్లో గుర్తుండిపోయే రోజు ఆ సినిమా చూసినాక మంగళవారం అనేది నాకు ఇన్ని రోజుల నుంచి వారాలు కూడా తెలియదు సోమవారం మంగళవారం ఇవన్నీ వారాలు మంగళవారం అనే సినిమా చూసిన తర్వాతనే నాకు మంగళవారం అనేది అర్థమైంది ఏం సినిమా అన్నా అసలు సినిమా అలా ఉండాలి సినిమా అంటే అసలు యాక్టింగ్ కానీ తన రొమాన్స్ కానీ అసలు సూపర్ అన్న నిజంగా పాయల్ అంటే పాయల్ అనిపించుకుంది నిజంగా ఇండస్ట్రీ ఇలాంటి గ్లామరస్ హీరోయిన్ చాలా తక్కువ మంది ఉన్నారు కానీ తను సూపర్ అన్న వండర్ఫుల్గా చేసింది అసలు అన్న అసలు డిఫరెంట్ స్టోరీ అన్న మంగళవారం అనే స్టోరీ అసలు డిఫరెంట్ ఇన్ని సినిమాలు చూసినా కానీ అసలు చాలా డిఫరెంట్గా ఉంది అసలు పాన్ ఇండియా సినిమాని ఏదో నేను అల్లు అర్జున్ గారు వచ్చినంటే ఏంటో అనుకున్నా కానీ ఇలాంటి సినిమాకి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినంటే హైలైట్ అసలు చాలా బాగుంది అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఒకటే ఈ సినిమాకి సంబంధించి అయితే నీట్గా ఉందన్న చాలా బాగుంది అసలు ఎంజాయ్ చేసిన సినిమా మొత్తం కూడా తన గ్లామర్తో పాటు యాక్టింగ్తో కూడా చాలా అల్టిమేట్ చేపించింది అసలు పాయాలంటే మరో మెట్టు విరూపాక్ష పొలిమేర ఇలాంటి సినిమాలు చూసి అరే ఇది కూడా ఖచ్చితంగా అలాంటి సినిమానే అని అనుకుని వచ్చిన వాళ్ళు పబ్లో కాలేసినట్టే ఎందుకంటే లాస్ట్ దాకా భయపెడతాడు కానీ దయ్యం ఉండదు వీళ్ళని ఎవడో తెలుసుకుందామంటే వీళ్ళని తెలవడు
అజయ్ ఘోష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అండి. రంగస్థలం తర్వాత అలాంటి క్యారెక్టర్ అని ఆయన చాలా సినిమాలు చేసి ఉంటారు రంగస్థలం తర్వాత కూడా, కానీ దీనికి మాత్రం 100% న్యాయం చేశారు. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న. దయ్యాలు లేవన్నా, దయ్యాలు ఉన్నట్టే ఉంటాయి కానీ దయ్యాలు ఉండవు. విరూపాక్ష పొలిమేరలో దయ్యాలు కనిపిస్తాయి, దయ్యాలు ఉంటాయి కానీ దీంట్లో దయ్యాలు ఉంటాయి అన్నట్టే ఉంటాయి కానీ దయ్యాలు ఉండవు. విలనెవడు పిచ్చిలేతా ఉండదన్న. సినిమా మధ్యలోనే వెళ్ళిపోవాలనిపిస్తుంది, అరే విలన్ ఎవడో చెప్పండి రా, మీ దండం పెడతా మీకు ఆల్ పోతుంది, విలన్ ఎవడో చెప్పండి రా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. కానీ హీరోయిన్ ఆత్మ గీత్మ అంటారు కానీ ఆమె ఆత్మ కాదు, ప్రేమత్వం కాదు, ఒక అందమైన అమ్మాయి. ఆమె కోసమే సినిమా చూడొచ్చు. ఆమె చూపించే సీన్లు కానీ చాలా అంటే చాలా రొమాంటిక్గా ఉంటాయి. ఒక పాయల్ రాజ్పూత్ కోసం మాత్రం సినిమాకి రావచ్చు అబ్బా. ఓవరాల్గా మనకి 100% సినిమాకి వర్త్ అంటే చాలా వర్త్. మనం పెట్టిన డబ్బులకి పాయల్ రాజ్పూత్ చూపించిన సినిమాకి కానీ ఓవరాల్గా చాలా బాగుంది. తెలుగులో చాలామంది హీరోయిన్ ఉన్నారు కానీ ఇలా చూపించడం, ఇలా మెయింటైన్ చేయడం, ఇలాంటి సినిమాలు చేయడం, ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడం ఒక పాయల్ రాజ్పూత్కే సాధ్యం. అసలు మంగళవారం అండి చాలా బ్రహ్మాండమైన మూవీ చూశానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అండి. అసలు పాయల్ రాజ్ క్యారెక్టర్ అయితే మాత్రం ఒక సినిమా మొత్తం ఇంటర్వెల్ తర్వాత ఎంట్రీ ఇస్తుంది, అసలు అదిరిపోయింది. ఒళ్ళు కొవ్వెక్కిపోయిన ప్రతి అబ్బాయి కావునే అమ్మాయి కావునే ఒక రబ్బర్ ప్యాకెట్ అయితే మాత్రం సేఫ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే డ్రెస్ అనేది ఉంటుంది కదా, అట్లా లాగి అలా కొట్టగానే ఒళ్ళు కంట్రోల్ అవుతుంది. మనం చేసే తప్పులు ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చని క్లియర్ కట్గా చూపించారు. ఒక హర్రర్ కాన్సెప్ట్ అంటే చాలామంది హర్రర్ అనుకున్నారు, బట్ హర్రర్ కాదు, అటెన్షన్ చేసేస్తుందండి సినిమా మొత్తం కూడా. ఆ సస్పెన్స్ ఎవడైనా ఏదో సినిమాలో ఎవడో ఒక విలన్ ఉంటాడు, కానీ ఇందులో సస్పెన్స్ ఎవడ మీద డౌట్ వస్తుందో మనకే తెలియదు. ఆఖరికి ఆ సస్పెన్స్లో ముంచేశారు. అండ్ అసలు అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా ఇరగదీసేసాడు. ఆయన రంగస్థలం మూవీతో మళ్ళీ రీఎంట్రీ అనమాట. అలాంటి పల్లెటూరు వాతావరణంలో ఒక మంచి సినిమా ఇచ్చారు. అండ్ పాయల్ రాజ్ అయితే మాత్రం RX100 సినిమాతో మంచి హిట్ ఇచ్చి తర్వాత అదే సీక్వెన్స్లో అందులో హీరోయిన్ని మోసం చేస్తుంది, కానీ ఇందులో ఈ అమ్మాయినే హీరో మోసం చేస్తాడు. ఆ డ్రెస్లో స్టోరీ అంతా మొత్తం చెప్పేలన్నంత కసుగా ఉంది, ఏమన్నా చెప్పాలంటే కానీ ఆ డ్రెస్ అంతా ఎంజాయ్మెంట్ అంతా మీరు మిస్ అయిపోతారు. బట్ సినిమా అయితే మాత్రం విజువల్గా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ డీఓపి ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకి చేతులు పెట్టి దండం పెట్టాలండి. హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్లో తీసుకొచ్చేసాడు. నైట్ మోడ్ షూట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.